స్థలాలకు 50 ఏళ్లకు సరిపడే ఇవ్వాల్సి ఉంది అయితే ఇప్పుడు R5 జోన్ అని పెట్టి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంటంటారు అది కూడా ఇప్పుడు ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పుడు డోలాయమాన స్థితిలో పడినట్టు స్టే ఇచ్చారు కాబట్టి మరి ఆ పేదలకు ఏం చెప్పాలి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అనుకుంటారు ముందుగా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు పాదాభివందనాలు అండి మా రైతులందరి తరపున ఏంటంటే ఇప్పుడు R3 జోన్ లో ఇవ్వాలండి అప్పుడే సిఆర్డీఏ చట్టం ప్రకారం అప్పుడే కేటాయించారు అది కాకపోతే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆళ్ళకాళ్ళకి ప్రతిపక్షానికి ఆళ్ళకి ఏమున్నాయో ఆళ్ళకి పేర్లు వస్తాయి ఆళ్ళకి ఇదైద్దని చెప్పి ఈ రాజధాని నాశనం చేయడానికి మాస్టర్ ప్లాన్ నాశనం చేయడం కోసం ఈ R5 జోన్ అని కొత్తగా ఒకటి ఇచ్చేసి చేశాడు ఆ ఇవాళ ఇప్పుడు న్యాయం ధర్మం ఎప్పుడైనా రైతులు మేము ఎంత ఏ విధంగా న్యాయంగా ధర్మంగా భూములు ఇచ్చామో ఆ రోజు ముందుకొచ్చి ఏ ఇది లేకుండా ఏ విపక్షాలు లేకుండా ఎట్టిచ్చామో అదే విధంగా న్యాయం గెలుస్తుందన్నమాట ఎందుకంటే ఆయన ఆగం చేయడానికి ఆ మాస్టర్ ప్లాన్ ఆగం చేయడానికి వచ్చాడు ఇప్పుడు ఒక్క మాట అండి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆ పట్టాలు ఇవ్వడానికి ఒక్కసారి శంకుస్థాపనలకు ఒక్కసారి మీటింగులు ఈ జనాన్నంతా తోలడం ఈ పట్టాలు ఇవన్నీ చేయడం ఈ ఖర్చులన్నీ ఎవరయ్యండి న్యాయస్థానాలు ఒక్కసారి గమనించి ఈ ఖర్చంతా ముఖ్యమంత్రి గారి సొంత ఖర్చుగా పెట్టాలనేది మా కోరిక అండి ఇది మాత్రం ప్రజల నెత్తి మీద అయ్యే దాయన వాడేది ప్రతి రూపాయి ప్రజలది ఇది మాత్రం సొంతంగా ముఖ్యమంత్రి గారు పెట్టుకోవాలి మేము ఎవరం బరాయించలేము న్యాయస్థానాలు ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను జై అమరావతి సేవ ఆంధ్ర ఈ సెంటు స్థలాల ఖర్చు అంతా ముఖ్యమంత్రి గారు బరాయించాలి అధికారులు బరాయించాలి అని అంటున్నారు ఏం చెప్తారమ్మా మీరు జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్న తాడేపల్లి నుంచి రావడానికి ఆయనకి హెలిప్యాడ్ ఖర్చు హెలిప్యాడ్ హెలికాప్టర్ అసలు ఇంతవరకు రాష్ట్రంలో రాష్ట్రం కాదు అసలు ఈ దేశంలో ప్రపంచంలో కూడా ఇంత 12 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు ఉంటుంది 11 కిలోమీటర్లకు అక్కడ ఆ డోర్లో హెలికాప్టర్కి ఈ డోర్లో నుంచి హెలికాప్టర్లో దిగడం అసలు ఇంతవరకు ఎక్కడ చూడలేదు దారుణమైన పరిస్థితి 100 కోట్లు పైగా ఖర్చు పెట్టారు ఈ ఖర్చు మొత్తం ముఖ్యమంత్రి గారు సొంత ఖర్చు అండి ఆయన ఎంత 100 కోట్లు ఆర్జించాడని గతంలోనే తెలుసుకున్నాము అందులో నుంచి తీసి 100 కోట్లు పూర్తి చేయాలని వేడుకుంటున్నాం మొత్తం మీద అమరావతిలో R5 జోన్ పేరుతో ఇచ్చినటువంటి సెంటు స్థలాలకు ప్రభుత్వం చేసిన ఖర్చు అంతా వృధా అయింది కాబట్టి ఈ ఖర్చును అధికారుల నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి రాబట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే సమయంలో న్యాయస్థానాల్లో పదే పదే తమకు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి అమరావతిని ముందుకు నడిపించాలని